హాయ్ అండి, వెల్కమ్ టు మయూర్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఇక్కడ శ్రవణ మందిర్ అయితే చదువుతామని ఈరోజు అనిపించింది అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. బయట ఇలా వెదర్ అనేది చూస్తూ ఇక్కడ ఈ చెట్టు పువ్వులు వాసన స్మెల్ అన్నది చాలా అంటే చాలా పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ బయట కూర్చొని ప్రశాంతంగా ఇలా బాబా పక్కు చదువుతూ ఇలా బయట అయితే కూర్చున్నాను అన్నమాట. మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను నా అనుభవంతో మీ అందరికీ ఒక మాట అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏది జరిగినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలని నేను ప్రతి వీడియోలో మీ అందరితో చెప్తూ ఉంటాను. అలాగే మన జీవితంలో వచ్చే ప్రతిదాన్ని మనం స్వీకరించడానికి రెడీగా ఉండాలి అంటే చాలా గుండెధైర్యం కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఈ విషయం అయితే నాకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత అర్థమైంది అన్నమాట. ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను కోరుకుంటాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నాకన్నా ఎక్కువ ట్రగుల్స్ పడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట మీ అందరికీ నేను చెప్తున్నాను అంటే, నాకంటూ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతాను. నాకంటూ నా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ప్రేమ కూడా నా పైన ఉంది. కానీ మన లైఫ్ పార్ట్నర్ అనే వ్యక్తి ఒక్కరు మన జీవితంలో లేకపోతే వీళ్ళందరూ ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అవి వ్యర్థమే అని అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇలా లైఫ్ పార్ట్నర్ని కోల్పోయి అందరి ప్రేమ లేని వాళ్ళు, ఇంకా జీవితంలో తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను నిన్న ఆలోచించానన్నమాట. అలా ఆలోచించినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటి అంటే, దేవుడు రాసిన రాతలో మనం తిరిగి రాయలేము. కానీ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసే ధైర్యం అనేది వాళ్ళకి ఎలా వస్తుందో అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ ధైర్యం అనేది రావాలన్నా కూడా చాలా అంటే చాలా గుండె ధైర్యం కూడా ఉండాలి ఫ్రెండ్స్. కానీ భగవద్గీతలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఏంటి అంటే, త్రిత ప్రజ్ఞతతో ఉండాలి. అంటే మన జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండింటినీ కూడా ఈక్వల్గా తీసుకునే మనస్తత్వం అనేది మనలో ఉంటే ఏంటి అంటే, మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాము అని భగవద్గీతలో అయితే రాసి ఉంటుంది అన్నమాట. నేను ఎక్కువగా బాబా మార్గంలో వెళ్ళే దిశలో చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. బాబా ఒక మాట చెప్తూ ఉండేవారు, ఏంటి అంటే, మనతో ఉన్నవి, మనతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అశాశ్వతమైనవి అని. నిజమే అని నాకు అనిపిస్తుంది అన్నమాట. మనం ఈ భూమిపైకి వచ్చిన తర్వాత అన్నిటిపైన ప్రేమను పెంచుకుంటూ ఉంటాం. వెళ్ళే ముందు ఆ పెయిన్ని మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. నా వాళ్ళు, నాది, నా నేను చేశాను అన్న అహంకారం కూడా కొంతమందిలో ఉంటుంది. కానీ నా అనుభవంతో మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటి అంటే, ఇవన్నీ అశాశ్వతమైనవి. పుట్టేటప్పుడు మనం ఏది కూడా తీసుకురాం. కానీ మనం చేసిన దానం, మనం తెచ్చుకున్న మంచి పేరు, మనం ఎదుటి వాళ్ళ నుంచి పొందిన ప్రేమ అనేది, అది మనం చనిపోయేటప్పుడు కూడా మన మనసుకి చాలా ప్రశాంతతను ఇస్తుంది అన్నమాట. డబ్బులు సంపాదించి ఒకరికి దానం చేయకుండా,
ఒకరి దగ్గర స్వార్థంతో లాక్కోవడం, ఇదంతా చేస్తే ఏంటి అంటే పోయిన తర్వాత కూడా మన జన్మకి ఒక పరమార్థం అనేది ఉండదని నాకు అనిపిస్తుంది అన్నమాట. మన దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెమైనా సరే అది ఎదుటి మనిషికి ఇచ్చి మనం పొందిన ఆనందం అనేది మనసుకి చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నా జీవితంలో నేను ఉండాలని ఈ జీవిత ప్రయాణంలో ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కూడా చెయ్యాలి, ఇది లైఫ్, ఇది ముందుకు వెళ్ళాలి అని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. అలా వెళ్ళే క్రమంలోనే ఇలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయ్యింది. అయినా ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా టైం అయితే పట్టేలాగా ఉంది ఫ్రెండ్స్. బయటకు వస్తానని చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ మనలో ఉన్న ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రేమ అనేది ఎలా తీసుకుంటే అలా మన జీవితంలో ఉంటుంది. కాబట్టి అతిగా ప్రేమించడం అనేది చాలా అంటే చాలా తప్పని నాకు తెలిసిందన్నమాట. దాన్ని మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మన పైన చూపించే ప్రేమ, దాన్ని మర్చిపోవడం చాలా అంటే చాలా కష్టం. ఇంకా భార్యాభర్తల సంబంధంలో చాలా అంటే చాలా ఉంటాయి. అలా ఉండే క్రమంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండే వాళ్ళ జీవితం అనేది, ఎప్పుడూ ప్రేమగా ఉండే వాళ్ళ జీవితం అనేది ఇలా అయిపోతే ఏంటి అంటే చాలా అంటే చాలా పెయిన్ని మిగిలిస్తుంది అన్నమాట. నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే దేన్ని కూడా అతిగా ప్రేమించకూడదు, ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు అని అలా అనుకుంటాను. కానీ నా ప్రేమ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని కొన్ని నాకు నేనే మనసులో పెట్టుకొని చాలా వరకు భరించడం అనేది అలవాటు చేసుకున్నాను. కానీ అతిగా ప్రేమించడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు అన్నమాట. దేన్ని కూడా అతిగా ప్రేమించకండి, అది దూరం అయితే భరించడం చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఈ ప్రేమ వల్లనే బాబా నాకు దగ్గర అయ్యారేమో అని అనిపిస్తుంది అన్నమాట. బాబా ప్రేమకు మాత్రమే లొంగుతారని నేను ప్రతి వీడియోలో మీ అందరితో చెప్తూ ఉండేదాన్ని. లొంగడం అంటే తప్పుగా తీసుకోకండి ఫ్రెండ్స్, ఆయన మన నుంచి ప్రేమ ఆయనకు లభిస్తే ఏంటి అంటే ఆయన నుంచి అంతకు రెట్టింపు ప్రేమ అనేది మనకు లభిస్తుంది అన్నమాట. ఆయన మన నుంచి కోరుకునేది ప్రేమనే, కాబట్టి అదే ప్రేమ ఉండడం వల్ల బాబా నాకు దగ్గర అయ్యారేమో అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నా ఫేస్లో నవ్వు లేకపోతే కూడా నన్ను నేను చూసుకోవడం కూడా చాలా కష్టంగా అవుతుందన్నమాట. ఎంత నన్ను నేను నార్మల్ చేసుకోవాలని ట్రై చేసినా కానీ కావడం లేదన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలు అంటే అస్సలు ప్రశాంతంగానే లేదు. ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మీ అందరితో మాట్లాడితేనైనా కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, వేటిపైన అయినా సరే కానీ అతి ప్రేమ అనేది పెంచుకోకండి. ఎదుటి వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ రాకపోయినా మనమే బాధపడాలి, వాళ్ళు మనకు దూరమైనా మనమే బాధపడాలి. అందుకే దేన్నైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నా అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను ఒక మాట అయితే మీ అందరితో చెప్పగలుగుతాను ఫ్రెండ్స్, ఏంటి అంటే
భర్త చనిపోయిన ఆడవాళ్ళ పరిస్థితి అనేది చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది అని బాధపడే వాళ్ళకు నా అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను. మీ ఓన్గా మీరు సంపాదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనతో ఎంతమంది ఉన్నా లేకపోయినా కానీ మన దగ్గర డబ్బు ఒకటి ఉంది అంటే కనీసం మన పిల్లలైనా చూసుకోవడానికి, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడగకుండా ఉండే స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఓన్గా సంపాదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీలో ఉన్న తెలివి ఏంటి, అసలు మీరు ఏం చేయగలుగుతారు అనే ఆలోచన మీలో క్రియేట్ చేసుకొని మీ ఓన్గా మీరు బ్రతకడం అనేది, నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ జెంట్స్ ఈ వీడియో చూస్తే కనుక నేనైతే మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, కనీసం మీ భార్య మనసును అర్థం చేసుకొని వాళ్ళలో ఉన్న తెలివితేటలను కొంచెమైనా గుర్తించడం అనేది అలవాటుగా మార్చుకోండి. భార్య అంటే ఇలాగే ఉండాలి అని చెప్పేసి కండిషన్లు పెట్టకండి. ఒకవేళ మీరు సంపాదించి మేము మా భార్యలు బయటకు వెళ్ళకుండా మేము చనిపోయినా ఉండగలుగుతారు అంటే కనుక అలా వెళ్ళనివ్వకుండా స్ట్రిక్ట్గా ఉంచినా సరిపోతుంది. కానీ మధ్యతరగతుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఉన్నన్ని రోజులు భర్తే కష్టపడాలి, భార్య ఇంట్లో ఉండాలి అని ఆలోచించి మీ భార్యను మీరు ఇంట్లో బందీఖానలాగా చేసి వాళ్ళకు బయట ప్రపంచం అనేది ఏది తెలియకుండా చేస్తే ఏంటి అంటే, వాళ్ళు మీరు లేని రోజు ఎలాంటి స్థితిలో వాళ్ళ జీవితం ఉంటుంది అని ఆలోచించుకొని కనీసం వాళ్ళలో ఉన్న టాలెంట్ను గుర్తించి ఇంట్లోనైనా సరే కొంచెం వాళ్ళకు మనీ ఇవ్వడం, వాళ్ళకంటూ ఒక సంపాదనను ఏర్పాటు చేసుకునే ఫ్రీడమ్ని అయితే ఇవ్వండి. అలా ఇస్తే ఏంటి అంటే రేపటి రోజు వాళ్ళు ఓన్గా సంపాదించుకుంటారు. మా ఆయన నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఎవ్వరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఓన్గా బ్రతకగలుగుతాను అన్న నమ్మకం నాకైతే ఉంది. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాను. చాలామంది అనుకోవచ్చు అన్నీ ఉన్నాయి కదా కానీ మీరు అంటారు, ఉన్నాయి లేవని నేను చెప్పడం లేదు. నాకెందుకు నా మనస్తత్వం అనేది ఒకరి నుంచి తీసుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి నచ్చదన్నమాట. ఏదైనా సరే అది ఎందుకో నాకు అర్థం కాదు, నా మనస్తత్వమే అలా ఉంటుంది. ఒకరి నుంచి మనం ఏదైనా తీసుకున్నాము అంటే వాళ్ళ రుణంలో మనం మిగిలిపోతామేమో, ఆ రూపాయి కోసం మళ్ళీ మనం వచ్చే జన్మలో ఎన్ని ఇబ్బందులు పడాలో ఏమో అని ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నాకు ఒకరి నుంచి ఏది తీసుకోవడం ఇష్టం ఉండదు. మన ఓన్గా సంపాదించి మనకంటూ ఒక గుర్తింపుని మనం తెచ్చుకుంటే ఏంటి అంటే అందులో ఉండే హ్యాపీనెస్ అనేది వేరుంటుంది అన్నమాట. ఒకవేళ జెంట్స్ ఈ వీడియో చూస్తే కనుక తప్పుగా ఎవరు తీసుకోకండి. ఇది నా అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్న వీడియో కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి వీడియోతో మీ అందరితో మీట్ అవుతాను. సరే అయితే బాయ్ బాయ్.